బోయిన్పల్లి మండల కేంద్రంలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు మాస్కులు పంపిణీ కార్యక్రమం. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఎంపీటీసీ సంభబూచమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాస్కుల ప్రాధాన్యత వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ సంభ లక్ష్మీరాజం మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావాలని ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విట్టల రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, నేతలు భీమనాథుని రమేష్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు ప్రతిభా హాస్పిటల్ నగనూరు వారు ఓటి మాస్కులు తయారు చేసి తెలంగాణ ప్రజలు కరోనా వైరస్ సోకకూడదని ఉద్దేశంతో ఈ మాస్కులు తయారు చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వారు చేసిన సేవలు మరవకుండా 2 కిలోల బియ్యం చొప్పున మరి మనిషికి అదే ఒక్కొక్కరికి 1500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఇకనైనా మళ్ళా మే నెలలో కూడా 12 కిలోల బియ్యం మళ్ళా 1500 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి ప్రజలు కూడా మన ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా వారు మెదులుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి వైరస్ రాకుండా ఎవరి ప్రాణం వారు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో తెలియజేసుకుంటూ మరి దీనికి కూడా మన పోలీసు కూడా చాలా ఎంతో కష్టపడి మన ప్రాణాల కొరకు వాళ్ళు ప్రాణాన్ని నిఘాయించి మరి చెప్పడం జరుగుతుంది. వారు చెప్పిన ప్రకారం కూడా మనం పాటించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. 2-3 మాసాల నుండి ప్రపంచ వ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి మన ప్రపంచమే పడ్డది కాబట్టి అందులో మన భారతదేశంలో కూడా చాలామంది ఈ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళతోటి మన భారతదేశాన్ని కూడా ఎంటర్ అయింది అది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ కరోనాను మనం దూరం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన నిబంధనలు మనం కంపల్సరీగా పాటించాలి. అయ్యో ఏమవుతుందిలే ఏం పోతుందిలే అని పోతే మాత్రం మనం ఒక్కలే కాకుండా మనం ఒక 100 మంది కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజలందరూ వారి మీ ఇండ్లలో ఉండి మీరు ఉంటే మీ దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, మీ ఊరిని కాపాడిన అవుతారు, మీ ప్రజలను కాపాడిన అవుతారు. కాబట్టి మీరందరూ ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించి కరోనాను దూరం చేయాలని కోరుకుంటూ ఈరోజు మన ప్రతిమ ఫౌండేషన్ వారు ఒక తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి మాస్కులు పంచడం జరుగుతుంది. వారు ఏంటంటే వారికి ఈ సహాయము వారికి ఈ విధంగా వారు చేసినందుకు వారికి మరీ వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 1 కోటి మాస్కులు అంటే అది తక్కువ కాదు. ఈ విధంగా ప్రతి తెలంగాణలో కానీ భారతదేశంలో చాలా దాతలు వచ్చి ఈరోజు మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకంటే వారి వాళ్ళకున్న ఆదరాభిమానాన్ని వాళ్ళు దేశానికి అప్పచెప్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీకున్న తోచిన విధంగా పేద ప్రజలకు కానీ ఈ మాస్కుల పరంగా కానీ ఇంకేమన్నా గరీబ వాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఆహార పరంగా కానీ ఈ విధంగా మీరు ఇచ్చినట్టయితే ఎందుకంటే మనం పని చేసుకుంటలేరు, బయటకు వెళ్తలేరు. కాబట్టి మీరు చూసిన విధంగా సాయం చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ప్రతిమ ఫౌండేషన్ వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి